ముందుగా మేషరాశి ఫలితాలను విశ్లేషిద్దాము. మేషరాశి అశ్విని వర్ణి కృతికాపాద మేషరాశి. సో మేషరాశి జాతకులకు ఈ సంవత్సరం చాలా అనుకూలమైన ఫలితాలు ఉండబోతా ఉన్నాయి. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, విదేశీ యానం కోసం, విద్యార్థులకు, సంతానం లేనటువంటి వారికి, అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి, అలాగే ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి, అలాగే పత్తి ఇనుము వ్యాపారులకు, అంటే ఏదైనా సరే ఉద్యోగస్తుల కంటే ఇతరత్ర వ్యాపారం చేసే వాళ్లకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అంటే ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది అంటే వాళ్ళు సంపాదించుకున్నది రెగ్యులర్గా వచ్చే జీతమే తప్ప వేరే రాదు. బట్ ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏదైనా విదేశీ యానం వెళ్ళాలి, లేదా వ్యాపారం చేయాలి, లేదు లిక్కర్ వ్యాపారం చేస్తూ ఉన్నారు, లేదంటే ఒక పత్తి వ్యాపారం చేస్తూ ఉన్నారు, బియ్యం వ్యాపారం చేస్తూ ఉన్నారు, అలాగే లాయర్లు ఉన్నారు. సో ఉద్యోగం కాకుండా ఇతరత్ర వ్యాపకాల్లో ఉండేవారికి ఈ సంవత్సరం విశేషమైనటువంటి అనుకూలంగా ఉంటుంది. మీరు రూపాయి సంపాదించే ప్లేస్లో 10 రూపాయలు సంపాదిస్తారు. కాకపోతే ఈ సంవత్సరం మీకు ఉండేటువంటి వ్యవహారం ఏంటంటే ఏవైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు బాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. అది అలాగే మరీ ముఖ్యంగా మీకు డబ్బు ఎక్కువగా వస్తుంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేయడము, ప్లానింగ్ లేకుండా ముందుకెళ్ళినట్లయితే మళ్ళీ ఒక 18 నెలల తర్వాత సడన్గా మీ యొక్క ఆర్థిక పరిస్థితి నీచానికి ఓడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి డబ్బును ఒక పద్ధతి ప్రకారంగా జాగ్రత్తగా కనుక మీరు దాచుకోగలిగితే రాబోయే కాలంలో మేషరాశి వాళ్ళందరూ కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఓకే, ఈ రాజపూజ్యం అవమానం జనరల్గా దానికి శాస్త్ర ప్రామాణికం ఏం లేదు. అంటే రాజపూజ్యం చాలామంది వాటిని సీరియస్గా తీసుకుంటారు. సో రాజపూజ్యాది అవమానాలను పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు, దీనికి శాస్త్ర ప్రామాణికం లేదు. ఓకే, కాబట్టి మనం చెప్పాం. ఎందుకంటే ఆల్రెడీ మనకు శాస్త్రం ఏం చెప్పింది అంటే శనివారం నుండి ఆదివారం వరకు, లేదా శనివారం నుండి శుక్రవారం వరకు ఏ సంవత్సరమైనా సరే ఉగాది ఏ వారం వస్తుందో ఆ వారానికి అవే అప్లై అవుతాయి. అర్థమైందా మీకు? అంటే ఇప్పుడు సపోజ్ ఈ సంవత్సరం మనకు ఉగాది శనివారం వచ్చింది. సో శనివారం నాడు వచ్చినప్పుడు ఈ ప్రపంచం మునిగే వరకు ఈ శనివారం నాడు వచ్చినప్పుడు అవే రాజపూజ అవమానాలు క్యాలిక్యులేట్ అవుతాయి. ఒకసారి చెప్తే అవే ఇక జీవితాంతం అవే. అంటే ఎప్పుడు శనివారం నాడు ఉగాది వచ్చినా ఇవే అప్లై అవుతాయి. సో ప్రామాణికం లేదు. అంటే ఇప్పుడు సోమవారం నాడు ఉగాది వచ్చింది, నేను ఎప్పుడో సోమవారం నాడు చెప్పిన ఉగాదికి చెప్పిన అన్ని అప్లై అవుతాయి. రాజపూజ్యాది అవమానాలు నేను చెప్పేది ఆదాయ వ్యయాలు. అందుకని దానికి ప్రామాణికం లేదు. సో అది చెప్పడం వల్ల జనాలు ఆలోచించి టెన్షన్ పడతారు తప్ప దానివల్ల లాభం లేదు. జనరల్గా ఇంత ఓపెన్గా ఎవరు చెప్పరు నిజాయితీగా, బట్ అది అవసరం లేదు ఎవరికి. సో మేషరాశికి అయితే ఈ సంవత్సరం వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. సో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, తిరుగులేదు. వృషభ రాశి. సో నెక్స్ట్ రెండవది వృషభ రాశి. వృషభ రాశి చాలా బాగుంది ఈ సంవత్సరము. కాకపోతే రెండే రెండు పెను సమస్యలు వృషభ రాశి వాళ్ళకు ఉండబోతా ఉన్నాయి. ఒకటి తల్లి సంబంధించిన ఆరోగ్య సమస్యలు, రెండు సంతానానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు. ఓకే, ఈ రెండు తప్ప ఇంకా ఎటువంటి సమస్యలు ఉండవు. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి వ్యయంలోకి రాహు వస్తూ ఉన్నాడు. సో అదొక్కటే సమస్య కనిపించబోతా ఉంది. అంటే తల్లికి సంబంధించి ప్లస్ సంతానానికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండబోతా ఉన్నాయి వృషభరాశి జాతకంలో ఉన్న ఇంట్లో. సో ఇది మినహా మిగతా అన్ని అనుకూలంగా ఉండబోతా ఉన్నాయి. రాహు కానీ, గురువు కానీ, శని కానీ చాలా అనుకూలంగా ఉన్నాడు. సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, వివాహితులకు సంతానం ఉంటుంది, అవివాహితులకు వివాహం ఉంటుంది, కొత్త ఇల్లు కొనుక్కునే వాళ్లకు లోన్లు అప్లై చేస్తే లోన్లు వస్తాయి, విదేశీ యానానికి అనుకూలంగా ఉంటుంది. సో ఓవరాల్గా ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి, అలాగే భార్యాభర్తలు దూరంగా పనిచేసే వాళ్ళకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. సో అన్ని రకాలుగా 100కి 98% బాగుంది. రెండే రెండు సమస్యలు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిన సమస్యలు, ఒకటి సంతానానికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు, రెండవది తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు. సో మరి ఏం చేయాలా? ఓకే, పరిహారం. పరిహారం అంటే శ్రీకాళహస్తి, దగ్గరలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి, తిరుపతికి వెళ్ళినప్పుడు శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకుంటే సరిపోతుంది. సింపుల్, దీనికి పెద్ద అడావిడ అవసరం లేదు. జస్ట్ ఒక 300 రూపాయలతో ఈ యొక్క కార్యక్రమం అయిపోతుంది. అది చేయించుకోండి 18 మంత్స్. ఈ 18 నెలల్లో ఏదో ఒక రోజు చేయించుకోవచ్చు. అంటే ఏప్రిల్ 23 నాడు మనకు మారుతూ ఉన్నాడు రాహువు. సో అక్కడ నుండి తీసుకుంటే 18 మంత్స్. సో 18 నెలల పాటు మాత్రం పనిచేస్తుంది ఈ పీరియడ్. ఈ 18 నెలల్లో రావుకేతు పూజ చేయించుకుంటే సరిపోతుంది. సో వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ప్రిడిక్షన్ ఇది. సో నెక్స్ట్ మిథున రాశి జాతకానికి కనుక వచ్చినట్లయితే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నక్షత్రం ఉన్నటువంటి రాశి మిథున రాశి. ఆరుద్ర నక్షత్రం మిథున రాశి. సో మిథున రాశి జాతకులకు 2.5 సంవత్సరాల నుండి ఉన్నటువంటి అష్టమ శని పీరియడ్ తొలగిపోతా ఉంది. సో గత 2.5 సంవత్సరాల నుండి బ్యాడ్ టైం ఉంది మిథున రాశి వాళ్ళకి. సో ఆ శని అనేది ఈ సంవత్సరం 23కు వెళ్ళిపోతా ఉంది. సో చాలా హ్యాపీగా ఉంటుంది రాబోయే 2.5 సంవత్సరాల పాటు. మిథున రాశి జాతకులకు చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. సో ఖచ్చితంగా చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. సో గత 2.5 సంవత్సరాల నుండి బాధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలు, అలాగే ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలు, కుటుంబ సమస్యలు, కళత్ర సమస్యలు అంటే భార్యాభర్త మధ్యన గొడవలు, అలాగే సంతాన సమస్యలు, ఇవన్నీ కూడా తీరిపోయి చాలా హ్యాపీగా ఉండేటువంటి అవకాశాలు
మిథున రాశి జాతకులకు కనిపిస్తా ఉన్నాయి. సో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి. నల్ల బట్టలు వేయకుండా నల్ల చెప్పులు, నల్ల బెల్ట్, నల్ల పర్సు వీటన్నిటికీ దూరంగా ఉంటే సరిపోతుంది. సో ఓవరాల్గా చాలా మంచి అనుకూలంగా ఉన్నటువంటి జాతకం కనుక మన రాశి కనుక తీసుకుంటే మిథున రాశి ఈ సంవత్సరం చాలా 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి. కర్కాటక రాశి అండి. కర్కాటక రాశి జాతకానికి సంబంధించి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి, ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదా విడిపోయిన తర్వాత ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇద్దరిది కూడా కర్కాటక రాశి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఆశ్లేష నక్షత్రము, చంద్రబాబు నాయుడు గారిది పుష్యమి నక్షత్రం, ఇద్దరిది కూడా కర్కాటక రాశి. సో వాళ్ళ జాతకానికి సంబంధించి ఈ సంవత్సరము ఏప్రిల్ 2022 ఈ సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీ నుండి వాళ్ళకి అష్టమ శని, కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రారంభమవుతా ఉంది. అంటే మిథున రాశికి వారికి వెళ్ళినటువంటి అష్టమ శని కర్కాటక రాశి వారికి ప్రారంభమవుతా ఉంది. సో కర్కాటక రాశి జాతకులలో రెండే రెండు విషయాలు గుర్తుంచుకోవాల్సింది. ఒకటి ఆరోగ్య భంగములు, రెండవది న్యాయపరమైన చిక్కులు. ఓకే. సో ఈ రెండు కర్కాటక రాశి వారిని ఎదుర్కోబోతా ఉన్నాయి, అంటే రాబోతా ఉన్నాయి. ఓకే. సో కర్కాటక రాశి జాతకానికి సంబంధించి మిగిలిన అన్నీ అనుకూలంగా ఉంటాయి. డబ్బు, వ్యవహారము, పేరు, ప్రఖ్యాతులు, కాంట్రవర్సీసు, కాంట్రవర్సీల వల్ల ప్రేలు రావడం అన్నీ బాగున్నాయి. కానీ రెండే రెండు సమస్యలు కర్కాటక రాశి వారికి రాబోతున్నాయి. ఏంటి అంటే అష్టమ శని వల్ల ఖచ్చితంగా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అననుకూలతలు, అంటే పోలీస్ కేసులు కానీ కోర్టు కేసులు కానీ, అంటే న్యాయపరమైన చిక్కులు. రెండవది ఆరోగ్యపరమైన ఇబ్బందులు. ఈ రెండు మినహా ఎటువంటి సమస్యలు లేవు, కానీ ఇవే చాలా మేజర్ ఇష్యూస్. ఓకే. సో అందువల్ల మరి దీనికి రెమెడీ ఏంటయ్యా అంటే తిరునల్లార్, పాండిచ్చేరిలో ఉన్నటువంటి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ, అలాగే నూనె దానం అంటాం మనము. జస్ట్ 450 రూపాయలు అయిపోతుంది నూనె దానం ప్లస్ ప్రత్యేకమైన శని పూజ తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో చేయించుకోవడం వల్ల మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఇది కర్కాటక రాశికి సంబంధించినటువంటి ప్రిడిక్షన్. ప్రస్తుతము టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా అత్యధికులు ఉన్నటువంటి సింహరాశి జూనియర్ ఎన్టీఆర్, దగ్గుపాటి రాణా, ఓకే, చాలామంది హీరోలు ప్రస్తుతం ఉన్న మహేష్ బాబు. ఓకే. సో వీళ్ళందరూ కూడా సింహరాశి జాతకులు. సో సింహరాశి జాతకులకు చాలా బాగుంది. మననే చూసినాం, మనం ఆల్రెడీ సినిమా హిట్ అయింది ఎన్టీఆర్కు సంబంధించిన ట్రిపుల్ ఆర్. సో సింహరాశికి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు, చాలా 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 అనుకూలంగా ఉంది సింహరాశి జాతకంలో. సో సింహరాశి జాతకులకు సినిమా ఇండస్ట్రీ కానీ, ఉద్యోగ వ్యాపారాలు కానీ, విదేశీయానం కానీ, లగ్జరీస్ కానీ చాలా అనుకూలంగా ఉంది. సో సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరము కొత్త ఇల్లుకు సంబంధించిన ప్రయత్నాలు కానీ, కొత్త కారుకు సంబంధించిన ప్రయత్నాలు కానీ, అలాగే అవివాహితులకు వివాహ యోగ సూచనలు కానీ, ఓకే, అలాగే చిత్ర పరిశ్రమలో ఉండేవారికి చాలా అనుకూలత కానీ, అలాగే న్యాయవాద వృత్తిలో ఉండేవారికి విపరీతమైన అనుకూలతలు కానీ, అలాగే రాజకీయంగా ఉన్న వాళ్లకు విపరీతమైన అనుకూలతలు కానీ, మరియు విదేశాల్లో వ్యాపారం చేసేవాళ్ళు కానీ, అలాగే హోటల్ వ్యాపారంలో ఉన్నవాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం సింహరాశికి చాలా చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. బట్ ఒకే ఒక్క విషయం ఏమిటంటే మీ జీవితాన్ని గైడ్ చేసేటువంటి వ్యక్తులు మిమ్మల్ని మీ నుండి దూరంగా వెళ్ళే అవకాశం ఉంది సింహరాశి జాతకంలో. అంటే వాళ్ళు లేకపోతే మీ లైఫ్లో ఏదైనా మిస్టేక్ జరగవచ్చు. సో మిస్అండర్స్టాండింగ్ వల్ల కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు, దూరంగా వెళ్ళిపోవడం వల్ల, వాళ్ళు గైడెన్స్ లేకపోవడం వల్ల వీళ్ళ జీవితంలో ఏదైనా మిస్ అయ్యే అవకాశం ఉంది. సో అదొక్కటే తప్ప ఇంకా ఎటువంటి సమస్య కూడా లేదు. సో సింహరాశికి సంబంధించినటువంటి ప్రిడిక్షన్. ఆరోగ్య భంగాలు అలాంటివి ఏం లేవు, వీళ్ళకి ఏం పరిహారాలు చేసుకో, వీళ్ళకి ఆరోగ్య భంగాలు అలాంటివి ఏం లేవు. జస్ట్ వీళ్ళకు ఉన్న ప్రాబ్లం ఒకటే, వీళ్ళు బాగా వీళ్ళకు జీవితంలో వీళ్ళు ప్లస్ అనుకున్న వాళ్ళు దూరం అవుతారు. ఓకే ఓకే ఓకే. దూరం అవుతారు అంటే వాళ్ళకి ఏదో అవుతుందని కాదు, దూరంగా జరుగుతారు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళ జీవితంలో మంచి మంచి సలహాలు సూచనలు పొందలేకపోవడం అనేటువంటిది ఒక మైనస్. దానివల్ల వాళ్ళ యొక్క గ్రాఫ్ పడిపోయింది. కాబట్టి కొద్దిగా అహంభావానికి లోను కాకుండా వాళ్ళతో జాగ్రత్తగా మేలిగితే సరిపోతుంది. సో ఇది సింహరాశి. కన్యారాశి జాతకులు, సో ఈ సంవత్సరం ఏ రాశి గురించి అయినా జాగ్రత్తలు చెప్పాలి అంటే ఈ రాశి. అంటే ఈ రాశి వారికి ఎలాంటి జాతకం ఈ సంవత్సరం అంటే, వాళ్ళు పుట్టినప్పటి నుండి, అంటే నేను మాట్లాడేది ఒక 20-22 సంవత్సరాల నుండి ఒక 40 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి వ్యక్తులు కన్యారాశి జాతకుల జీవితంలో సంచలనమైన పెనుమార్పులు రాబోతా ఉన్నాయి ఈ సంవత్సరం. సో చాలా పాజిటివ్ మార్పులు. 6వ స్థానంలోకి శని భాగ్యాధిపతి. సో ఒక ఎక్స్ట్రీమ్ లైఫ్, అంటే రాబోయే 2.5 సంవత్సరాలు ఇంకా తిరుగులేదు వాళ్ళ జీవితంలో. విపరీతమైన డబ్బు, అభివృద్ధి, విలాసాలు, భోగభాగ్యాలు, పబ్లిసిటీ, అస్సలిగా విపరీతమైనటువంటి రాజయోగాన్ని అందుకోబోతున్నటువంటి ఒక రాశి కన్యారాశి. కానీ మీ జీవితంలో పెను సంచలనం జరగబోతా ఉంది. పెను సంచలనం అంటే డబ్బుకు కొదవ ఉండదు,
పనులకు కొదవ ఉండదు అంటే ఎలాంటి పరిస్థితికి వస్తారంటే కళ్ళు నెత్తికెక్కినటువంటి పరిస్థితికి వస్తారు అంటే అన్ని అనుకూలంగా ఉంటే ఏమనిపిస్తుంది ఇంకా నాకేం తిరుగులేదు నాకు ఎవ్వర్తో ఈ ప్రపంచంలో నాకు ఏం సంబంధం లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు కానీ ఒక పెద్ద సంచలనం ఒక బాంబ్ బ్లాస్ట్ అనేటువంటిది జరుగుతది అంటే మీడియాకి ఎక్కడం పేపర్కి ఎక్కడం చేయని తప్పుకు పెద్ద సంచలనం రావడం అంటే కుటుంబం అనేటువంటిది హైలైట్ అవుతది ఒక కుటుంబంలో కన్యా రాశి వాళ్ళు ఉంటే 2022 ఏప్రిల్ నుండి 2024 నవంబర్ లోపు 2.5 సంవత్సరాల లోపు ఒక పెను సంచలనం అంటే మీడియాకి రావడము గ్రామంలో చెడపేరు రావడము ఓకే అంటే ఉదాహరణ ఇప్పుడు ఇంట్లో ఒక అమ్మాయింది అమ్మాయో అబ్బాయో పెళ్లి అదర్ క్యాస్ట్కు పెళ్లికి వెళ్ళడము లేదా అమ్మాయిని తీసుకెళ్లిపోవడం అంటే ఏదో ఒక సంచలనం లేదంటే మనం రోడ్డుపై వెళ్తుంటే సంబంధం లేకున్నా యాక్సిడెంట్ కేసు బుక్ చేయడము లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికి ఆ పేపర్కి ఎక్కి వాళ్ళ పేర్లు ఫోటోలు రావడం ఏదో ఒకటి మొత్తం మీద సంచలనం జరిగి పేపర్కి ఎక్కడము మీడియాకి ఎక్కడం లాంటి ఒక సంచలనం జరిగేటువంటి అవకాశం కన్యా రాశి పాజిటివ్ కాదు నెగిటివ్ అది ఒక్కటే మిగతా అన్ని దీనివల్ల కూడా ఏం నెగిటివ్ ఉండదు అచ్చా దీనివల్ల కూడా నెగిటివ్ ఎందుకంటే ఈ కలియుగంలో సంపాదించేవాడికి కష్టపడేవాడికే సమస్యలు సో ఖచ్చితంగా ఉంటాయి ఈవెన్ మనం సొంత కారు కొనుక్కొని మన కారులో మనం తిరిగినా జనాలు మన మీద పడి ఏడుస్తారు సో అందుకని దీని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవడూ శుద్ధపూస కాదు ప్రతి ఒక్కడు ఎక్కడో దగ్గర పెద్ద విషయం కాదు అది సో ఎలా ఉంటుంది రాజ్యాంగం అంటే ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇక్కడ మనకు ఏమంటారు ప్రొబిషనరీ పీరియడ్ వేరే రాష్ట్రంలో ఓపెన్ సో వాటికి మనం కొలమానాలు ఏం లేవు కొలమానాలు సో అందుకని పెద్ద ఫీల్ కావాల్సిన పని లేదు కానీ జాగ్రత్తలు తీసుకోమని చెప్తా ఉన్నా సో జాగ్రత్తలు తీసుకో అంటే రాజ్యాంగంని ధిక్కరించేటువంటి విధంగా అంటే పోలీసు వ్యవస్థను ధిక్కరించే విధంగా బతకకుండా అండర్లో ఉంటూ ఒకవేళ భగవంతుడి దృష్టి వల్ల మన మీద చిన్నచూపు చూడడం లేదని జరిగితే దాన్ని భరించాలి తప్ప బాధపడాల్సిన పని లేదు కుంగిపోవాల్సిన పని లేదు సో కన్యారాశి వాళ్ళకి అది ఒక్కటి మాత్రం జరిగేటువంటి అవకాశం ఉంది ఇక మిగతా రాజయోగము రాజపూజము డబ్బులు వాళ్ళ విలాసాలు విపరీతంగా ఉంటాయి కన్యారాశి వాళ్ళకు గత 30 సంవత్సరాల నుండి లేనటువంటి జీవితం ఈ సంవత్సరం ఉండబోతా ఉంది సో ఆల్ ది బెస్ట్ చాలా బాగుంది నేను చెప్పినట్టుగా ఒక జాగ్రత్త వహించండి మిగతా అన్ని అనుకూలంగా ఉంటాయి సూపర్ సూపర్ సో తులారాశి గురుగారు సో తులారాశి సో 2.5 సంవత్సరాల నుండి అర్ధాష్టమ శనితో బాధపడుతున్నటువంటి తులారాశి జాతకులందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరంలో ఉండబోతా ఉన్నాయి సో ఈ శుభకృతనామ సంవత్సరం అనేటువంటిది శుభాన్ని కలగజేస్తుంది ఖచ్చితంగా తులారాశి జాతకులకు డబ్బునిస్తుంది విలాసాలను ఇస్తుంది విదేశీ యానాన్ని ఇస్తుంది సంతానాన్ని ఇస్తుంది సొంత ఇంటిని ఇస్తుంది సొంత స్థలాన్ని ఇస్తుంది సో మంచి పంటని ఇస్తుంది రైతులకి సో అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతా ఉంది సో నో నెగిటివ్స్ ఏమి నెగిటివ్ ఏం ప్రిడిక్షన్స్ ఏం లేవు సో తులారాశి జాతకులు చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది సో ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి జాతకం తులారాశిగా భావించాల్సి ఉంటుంది వృశ్చిక రాశి జాతకాన్ని కనుక వచ్చినట్లయితే ప్రస్తుతము భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి యొక్క జాతకం వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం సో ఈ నక్షత్రానికి సంబంధించి ఈ రాశికి సంబంధించి ఈ సంవత్సరం ఏప్రిల్ ఉగాది నుండి నేటి నుండి అర్ధాష్టమ శని స్టార్ట్ కాబోతా ఉంది ఓకే అండ్ ఇంకొక 6 నెలల తర్వాత అర్ధాష్టమ గురువు స్టార్ట్ కాబోతా ఉన్నాడు సో ఈ రెండు కూడా చాలా వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతా ఉన్నాయి సో ఎక్కడో హై స్టాండర్డ్స్లో కొన్ని 100 ఫ్లోర్లలో ఉన్నటువంటి మనిషిని కిందికి తీసుకొచ్చి భూమి మీద నిలబెట్టేటువంటి సమయం ఆసన్నమైంది చాలా జాగ్రత్తగా ఉండాలి సో అంత ఫాల్స్ ప్రిస్టేజ్ ఫాల్స్ ఇంప్రెషన్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది మీకు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇదే రాశికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఒక ప్రముఖ హీరో ప్రభాస్ సో పేరు తీసుకుంటే చాలా గొప్పగా ఉంటుంది జాతకాన్ని తీసుకుంటే సినిమాని తీసుకుంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి సో రాబోయే కాలంలో ప్రభాస్తో సినిమా తీయాల్సినటువంటి ప్రొడ్యూసర్లందరూ మరొకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి అయ్యో ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి సో ప్రభాస్ జాతకాన్ని కనుక విశ్లేషించినట్లయితే తులారా ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి జాతకాన్ని మీకు ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాను మళ్ళీ మనం మాట్లాడుకుందాం సో వృశ్చిక రాశి జాతకులకు సంబంధించి అర్ధాష్టమ శని అర్ధాష్టమ గురువు సో ఇద్దరూ కలిసి చాలా నెగిటివ్ని తీసుకురాబోతా ఉన్నారు సో బయటికి కనిపిస్తున్నటువంటి అవుట్పుట్ అనేటువంటిది లోపల ఉండదు అంటే బయటికి మీకు ఎలా కనిపిస్తుంది అంటే చాలా గంభీరంగా ఉన్నట్టు కనిపిస్తుంది బట్ రిజల్ట్ మాత్రం తీరా రిజల్ట్ వచ్చేటప్పటికి నెగిటివ్గా కనిపిస్తుంది సో వృశ్చిక రాశి వారు నల్లరంగు బట్టలకు దూరంగా ఉండాలి అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోవాలి అలాగే గురువారం నాడు మీకు వీలుంటే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద ప్రత్యేకమైన పూజ చేయించుకోవాలి అలాగే వీలుంటే ప్రతి గురువారం నాడు కూడా యెల్లో కలర్ షర్ట్ వేసుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి నెక్స్ట్ ధనుసు రాశి జాతకులు గత 7.5 సంవత్సరాల నుండి వీళ్ళు పడుతున్నటువంటి కష్టాలు ఇంకా ఎవరికీ లేవు పాపం ఎందుకంటే 7.5 సంవత్సరాల శని నడుస్తూ ఉంది ఏప్రిల్ 23వ తేదీ శని వెళ్ళిపోతూ ఉంది చాలా హ్యాపీ
సో ఉగాది నుండి తీసుకుంటే ఒక 20 రోజుల తర్వాత శని వెళ్లిపోతా ఉంది. సో గురువు అనుకూలంగా ఉన్నాడు, శని అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి గత 7.5 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ధనుసు రాశి వాళ్ళకు ఉంది. ఓకే. సో పట్టిందల్లా బంగారంగా మారబోతా ఉంది. సో ఇన్ని రోజులు మీరు పడుతున్నటువంటి బాధలన్నింటిని వదిలేయండి. మానసికంగా మీరు చాలా వీక్లో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, వాటన్నింటిని వదిలేయండి. వదిలేసి ఒక కొత్త ఉత్సాహంతోని జీవితాన్ని ప్రారంభించండి. ఖచ్చితంగా రాబోయే కాలం అంతా కూడా మీదే. కనీసం ఇక్కడి నుండి 2022 నుండి ఒక 10 సంవత్సరాల పాటు మీ ఆలోచనలకు పదును పెట్టండి. మీకు తిరుగులేనిదల్లా మీ శక్తిగా తయారవుతుంది. సో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. సో 7.5 సంవత్సరాల మీ కసిని మొత్తం తీసుకొని జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మీ జీవితానికి తిరుగులేదు, నో నెగిటివ్స్, చాలా 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 అనుకూలంగా ఉన్నటువంటి జాతకం ధనుసు రాశి జాతకం. వీళ్ళేం పూజలు అవేం చేయక్కర్లే, వీళ్ళకి అవసరమే లేదు. మకర రాశి. సో 2019లో స్టార్ట్ అయినటువంటి ఏలినాటి శని కంటిన్యూ అవుతూ ఉంది. ప్రస్తుతం మళ్ళీ ఏలినాటి శని 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. ఏలినాటి శని ఇంకొక 2.5 సంవత్సరాల పాటు ఏలినాటి శని ఉంది మకర రాశి వారికి, చివరి పాదంలో ఉన్నారు. ఓకే. సో ఈ సంవత్సరం జనవరి 23వ తేదీ నుండి, అంటే ఉగాది తర్వాత 23వ తేదీ నుండి మీకు మకర రాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అవుతూ ఉంది. జన్మశని నుండి ఏలినాటి శని 3వ స్టేజ్. సో ఇక్కడి నుండి కొద్దిగా పాజిటివ్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణ ఈ రాశి కనుక తీసుకున్నట్లయితే, ఈ రాశిలో ఉండేటువంటి ఒక స్టార్ను కనుక తీసుకున్నట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది ఇదే రాశి. సో కొద్దిపాటి పాజిటివ్నెస్ అనేటువంటిది కనిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇక్కడి నుండి మెల్లిమెల్లిగా మీరు పడుతున్న బాధలన్నీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో జాతకరీత్యా నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. అలాగే శనివారం పూట శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించడం వల్ల ఈ యొక్క శనికి సంబంధించినటువంటి పీడంతా తొలగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది మకర రాశి వారికి. ఇది సరిపోతుంది. సో నెక్స్ట్ కుంభరాశి జాతకాన్ని కనుక తీసుకున్నట్లయితే ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తూ ఉంది. ఈ నెల 23వ తేదీ నుండి జన్మశనిలోకి వస్తూ ఉన్నాడు శని. సో జన్మశనిలోకి వచ్చినా గురుబలం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఏలినాటి శని యొక్క ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది. సో ఏలినాటి శని కాంబినేషన్ వల్ల సమస్యలు వచ్చినప్పటికీ కూడా గురుబలం వల్ల తగ్గిపోతాయి. సో మ్యాక్సిమం గొడవలు జరుగుతాయి, బట్ విజయం అనేటువంటిది మీకే వర్తిస్తుంది. అంటే ఏదో గొడవలు అయిపోగానే మానసికంగా డిస్టర్బ్ కావాల్సిన పని లేదు. అలాగే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మానసికంగా ఉంటాయి తప్ప పెద్దగా ఆరోగ్య సమస్యలు కానీ పెద్ద సమస్యలు కానీ ఏమీ ఉండవు. సో ఏలినాటి శని వల్ల భయపడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు. సో కుంభరాశి జాతకులు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉంటూ వీలైనప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడం వల్ల చాలా వరకు సమస్యల నుండి బయటపడతారు. సో ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి, ఈ సంవత్సరం యొక్క శుభకృతనామ సంవత్సర ఫలితాల్లో మీనరాశి వారికి చాలా చెడు ఫలితాలు, నెగిటివ్ ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఎందుకంటే ఏలినాటి శని ప్రారంభమవుతా ఉంది, దీనితో పాటు గురువు కూడా మళ్ళీ వ్యయంలోకి వస్తూ ఉన్నాడు. సో కొన్ని రోజుల తర్వాత సో ఇటు వ్యయ గురువు వ్యయ శని, అంటే ఏలినాటి శని వ్యయ గురువు వల్ల చాలా సమస్యలు అనేటువంటివి ఉండబోతా ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన గొడవలు, అలాగే చిత్ర పరిశ్రమలో ఉండే వాళ్లకు వ్యతిరేకమైన ఫలితాలు, వ్యాపారంలో ఉండేవారికి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. జిఎస్టీ సేల్స్ ట్యాక్స్ రైట్స్ ఉంటాయి. అలాగే ఎక్కువగా డబ్బులతో వ్యాపారం చేసే వాళ్ళకి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ప్రాబ్లమ్స్ రావచ్చు. రామేశ్వరరావు గారు ఇదే జాతకమే మీన రాశి కాదు కాదు కాదు. సో ఇలాంటి సమస్యలు ఈ రాశి వాళ్ళకు రాబోతా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గత 30 సంవత్సరాల నుండి లేనటువంటి సమస్యలన్నీ కూడా మీకు ఈ సంవత్సరం రాబోతా ఉన్నాయి. సో బీ ప్రిపేర్, జాగ్రత్తగా ఉండండి. గవర్నమెంట్ వ్యవహారాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండండి. ఇన్కమ్ ట్యాక్స్లు కానీ, సేల్స్ ట్యాక్స్లు కానీ, కమర్షియల్ ట్యాక్స్ కానీ, జిఎస్టీలు కానీ సక్రమంగా పే చేయండి. అలాగే జాగ్రత్తగా ఉండండి. హవాలా లాంటి వ్యవహారాల్లో వేలు పెట్టకండి. ఓకే ఓకే. సో రిస్క్ ఫ్యాక్టర్కు దూరంగా ఉండండి. ప్రశాంతమైన జీవితాన్ని గడపండి. ప్రశాంతంగా సాఫ్ట్గా వ్యాపారాలు చేసుకోండి. అంతేగాని రిస్క్ వ్యాపారాలు చేసుకుంటే మీనరాశి వాళ్లకు చాలా రిస్క్ ఉంటుంది. సో పోలీసు కోర్టు వ్యవహారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మరి వీరికి ఎలా ఉంటుంది అంటే శనివారం నాడు ఎరుపు రంగు దుస్తులు వేయడం, గురువారం నాడు పసుపు రంగు దుస్తులు వేయడం, అలాగే తిరుమల శ్రీవారిని వెంకటేశ్వర స్వామివారిని శనివారం నాడు దర్శించడం వల్ల వీరి యొక్క కష్టాలన్నీ తొలగిపోయి సుఖంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీనం నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. మిగతా 11 రాశులకు లేని కష్టాలు వీళ్ళకి పెట్టారు. వీళ్ళకున్నాయి. మీనరాశి వాళ్ళకు చాలా భయంకరమైన కష్టాలు ఉన్నాయి. మరొక మాట ఏంటంటే మీనరాశిలో ఇంకొక విషయాన్ని చెప్తా నేను. సో మీనరాశి వాళ్ళకు కనుక తీసుకుంటే తులారాశి, సింహం, తుల, వృశ్చికం అండ్ మీనం, ఈ 4 రాశులలో భార్యాభర్తలు కనుక ఉన్నట్లయితే సమస్యలు ఉంటాయి. అంటే ఉదాహరణ మీనరాశిలో భార్యనో భర్తనో ఉన్నారు, అలాగే సింహం, తుల, వృశ్చికంలో భర్త ఉన్నారు. సో పెద్ద సమస్యలు రాబోతూ ఉన్నాయి. అర్థమైనాయి కదా? అంటే ఇద్దరు ఉండొద్దు. మీనరాశిలో ఎవళ్ళో ఒకళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్, మీనరాశిలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి యొక్క భర్త సింహరాశిలో ఉన్నాడు. సో వాళ్ళకు
చాలా పెద్ద సమస్యలు రాబోతా ఉన్నాయి ఈ సంవత్సరం. అచ్చా ఓకే ఓకే. అలాగే మీన రాశిలో భర్త ఉన్నాడు, తులా రాశిలో భార్య ఉంది, సమస్యలు రాబోతా ఉన్నాయి. అలాగే మీన రాశిలో భార్య ఉంది, వృశ్చిక రాశిలో భర్త ఉన్నాడు, సమస్యలు రాబోతా ఉన్నాయి. ఓకే. సో వాళ్ళు విడిపోవచ్చు, గొడవలు జరగవచ్చు, ఆరోగ్య భంగాలు ఏర్పడవచ్చు, ఆర్థిక నష్టాలు ఏర్పడవచ్చు. సో చాలా రకాల ప్రాబ్లమ్స్. సో ఇది మేజర్గా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్దాం అనుకుంటున్నా ఈ సందర్భంగా, ఈ సంవత్సరం ఉండేటువంటి సమస్య. సో ఎగ్జాంపుల్, మీ రాశిని మీరు కౌంట్ చేసుకోండి. అంటే ఉదాహరణ, మేషరాశిలో పుట్టినటువంటి వాళ్ళు కౌంట్ చేసుకోండి. మేషరాశిలో భార్యాభర్తలు ఎవరైనా ఒకళ్ళు ఉంటే, సో కన్యారాశిలో కనుక ఎవరైనా ఉంటే, అంటే మేషరాశిలో భర్త, కన్యారాశిలో భార్య, లేదా మేషరాశిలో భార్య, కన్యారాశిలో భర్త ఉన్నట్లయితే ఈ సంవత్సరం చాలా సంచలనాలు జరగబోతా ఉన్నాయి, నెగిటివ్ రిజల్ట్స్. ఓకే. సో అలా లెక్కేసుకోండి. అంటే ఏం చేస్తారంటే, మీ రాశి నుండి లెక్క పెట్టుకుంటే, అంటే భార్య భర్తలు ఎవరో ఒకళ్ళు ఒక రాశిలో ఉంటారు. అవును. సో ఆ రాశి నుండి లెక్క పెడితే భర్తది భార్యది ఆరో రాశిలో కానీ ఎనిమిదో రాశి కానీ ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. షష్టాష్టకాలు. షష్టాష్టకాలు. ఎస్, నేను సగం పద్ధతి. మీరు కాంపిటీషన్. సో షష్టాష్టకాలు. సో షష్టాష్టకాలు అయితే ఈ సంవత్సరం చాలా సంచలనం ఉంటుంది, ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిపతి శని. ఓకే. సో షష్టాష్టకాల మీద ప్రభావాన్ని శని చూపిస్తాడు. ఓకే. సో అందుకని ఏంటంటే, షష్టాష్టకాలు కనుక అయినట్లయితే ఈ సంవత్సరము, ఎగ్జాంపుల్ మంత్రి పదవులు పోవడం, విపరీతమైన డబ్బు నష్టం రావడం, భార్యాభర్తల్లో ఆరోగ్య భంగాలు ఏర్పడడం, ఒకవేళ తల్లి కూతురు, తండ్రి కొడుకు, తల్లి కొడుకు అయితే వాళ్ళలో ఆరోగ్య భంగాలు ఏర్పడడం. ఓకే. సో షష్టాష్టకాలు కలిగిన వాళ్లకు ఈ సంవత్సరం పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి, నెగిటివ్ రిజల్ట్స్. ఓకే. సో అందుకని చెప్పండి ప్లీజ్. అంటే నక్షత్రం మారడం వల్ల ఏమన్నా మార్పు, అంటే కొంత ఉపశమనం ఉండొచ్చా? అదే రాశి నక్షత్రం కలిసినప్పుడు. రాశి నక్షత్రం షష్టాష్టకాలు అనేటువంటివి రాశిపరంగానే తీస్తాం మనం, నక్షత్రపరంగా ఉండవు. ఓకే. నక్షత్రపరంగా నాకు షష్టాష్టకాలు అవసరం లేదు, రాశిపరంగా మాత్రమే షష్టాష్టకాలు చెప్తున్నాను. ఓకే. నక్షత్రపరంగా అవసరమే లేదు, రాశిపరంగా షష్టాష్టకాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం షష్టాష్టకాలు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మీరు భార్యాభర్తలు ఇద్దరు చెక్ చేసుకొని, లేదా కుటుంబంలో చెక్ చేసుకొని, మీ రాశి నుండి మీ ఇంట్లో ఆరో స్థానంలో ఎనిమిదో స్థానంలో ఉండేటువంటి రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. అంటే కారులో ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళిద్దరు ఉన్నప్పుడు యాక్సిడెంట్లు అవ్వచ్చు. సో వాళ్ళిద్దరూ పొలిటికల్గా ఉన్నప్పుడు పొలిటికల్గా ఇద్దరు డ్యామేజ్ అవ్వచ్చు. సో వ్యాపారంలో వాళ్ళిద్దరు పేరు ఉన్నప్పుడు మొత్తం వ్యాపారం డ్యామేజ్ అవ్వచ్చు. సో ఇలాంటి సంఘటనలు ఈ సంవత్సరం జరిగే అవకాశం ఉంది. కాబట్టి షష్టాష్టక దోష నివారణ అని ఉంటుంది, అది కనుక చేయించుకున్నట్లయితే మీ సమస్య నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది, దానికి ఆ పరిహారం ఉంటుంది. సో ఓవరాల్గా ఇవి రాశి ఫలాలు.